మీరు మండల స్థాయిలో ఈ కాన్స్టిట్యూన్సీ స్థాయిలో మీరు అందరితోనూ కోఆర్డినేట్ చేసుకొని ఏమేమి అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఏమేమి అసెట్స్ డిస్ప్లే చేస్తున్నారు, ఇవన్నీ సాలిడ్గా లిస్ట్ రెడీ చేసుకోవాలండి. మీరు ఖచ్చితంగా గ్రాండ్ స్కేల్లో చేయాలి. మీ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ని మాకు ఖచ్చితంగా ఇన్వైట్ చేయాలి. భోజన వస్తువుల గురించి మీకు తెలుసు కదండి, డబ్బులు ఇస్తున్నారు మీకు చెప్పలేదు. ఓకే ఫైన్, ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ హెడ్కి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 1,00,000 రూపాయల్లో 25,000 దాకా టెంట్ వేయడానికి, 60,000 దాకా భోజనాలకు, ఒక 5,000 దాకా ఫార్మర్స్ ఫెలిసిటేషన్ చేయడానికి, ఒక 5,000 దాకా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఆర్గనైజ్ చేయడానికి, ఇలా 1,00,000 రూపాయల దాకా ప్రతి కాన్స్టిట్యూన్సీ ఏర్పాటు ఇస్తున్నారండి. మేక్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ఇట్. మీరు మీ ఏరియా కోఆర్డినేషన్ చేసుకొని ఇలాగ మాకు రాలేదు, 65 నుంచి 60 చేసామని చెప్పారు కదా, మాకు ఇంకా రాలేదు, లేదు పెన్షన్స్ ఈ కొత్త మనం ఎందుకు క్లియర్ చేయట్లేదని చెప్పేసి, సో నేను 4 మహిళలు అందరికీ చెప్పాను సార్, తెలంగాణ